ఒక పాట పాడతారా ఏ పాట అంటే ఇంకా మిమ్మల్ని అడిగేది ఎవరైనా నువ్వు రాయి నేను చెప్పి ఇదే పాట అడుగుతారా ఎందుకంటే జనాలకు అంతా అత్తుకొని పోయిందన్న పాట అసలు విన్నంత సేపు ఆ పని మీరేవైతే వృత్తులు చూపెట్టారో దాంట్లో వాళ్ళు ఒకవేళ ఆ పాట వింటే గనక వినే ఉంటారు ఆల్మోస్ట్ అందరు వాళ్ళు ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని నేను చూసాను నా కళ్ళతో అంటే ఇంకా ఆ పాట అడగన్నా ఇంకా అన్నదమ్ముల పాట ఉంది చాలా నాన్న గురించి పాట రాశారు విధానంలో అంటే ఇప్పుడు నువ్వో రాయి నేను శిల్పే వాడుకుందామన్నా ఒక రెండు మూడు లైన్లు రెండు మూడు లైన్ అవన్నీ అందరు విన్నారు కదా ఇంకా సినిమాల గురించి చెప్పుకుంటే బెటర్ కదా అన్న మనం మాటలు మాట్లాడుతున్నాం కదా దాంట్లో వాళ్ళ చెవులలో కొంచెం తేనె పోసినట్టు అవుతుంది అన్నట్టు సినిమా పాటలే పాడుకుంటే బెస్ట్ కదా అన్న పాడాం కన్నా సినిమా పాట అయితే సినిమా పాట పాడాను సరే నీ కోరికేంది కాదన్న రెండు ముక్కలు పాడుతారు సినిమా పాట నువ్వు నేను శిల్పి చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని నేను అంటారని వాడిని నీ గర్భగుడినే కట్టేటప్పుడు నేను పెద్ద మేస్తరి అది నన్ను బయటికి తోస్తేవి నేను శిల్పి చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు అన్న దేనికైనా ఒక సందర్భం ఉంటది అవునవును అంటే ఈ పాట ఏ సందర్భం నుంచి ఉట్టుకొచ్చింది అనుకోవచ్చు అంటే మనసును అంతగానం కదిలించి రాసేటట్టు ప్రేరేపించేటట్టు పాడేటట్టు చేసింది కదా ఈ సందర్భం అవును ఈ పాట ఏమంటే చాలా విచిత్రంగా పుట్టింది అప్పుడు ఒక రెండు వేల పదిహేను పదహారు పదిహేడు ఆ మూడు సంవత్సరాల కాలం దాదాపు నేను నేను ఎక్కడ ఉన్నాను అసలు ఉన్నానా పోయానా అని కూడా పట్టించుకుని అంటే నా ఇండస్ట్రీ సర్కిల్ కావచ్చు లేదా నా పర్సనల్ ఫ్రెండ్స్ కావచ్చు కొన్ని కొన్ని కారణాల వల్ల జీవితంలో ఒక మా దెబ్బ తగిలింది కింద పడ్డ తర్వాత ఎవరు పట్టించుకోరు ఏదో మనగడ కోసం అంటే పాట తప్ప నాకు ఇంకో ప్రపంచం తెలియదు సో పాట తప్ప ఇంకో పని కూడా తెలియదు నేను ఏం చేసినా మళ్ళీ నన్ను పాటే చేయాలి సో కానీ పాటలు సినిమాలు రావట్లేవు ఎవరు గుర్తించట్లేరు మనలో ప్రతిభ ఉందా లేదా అని నాకే ఒక అనుమానం వచ్చేంత అది వచ్చేసింది ఒక్కొక్కసారి అడిగేటోడిని నేను మా వాళ్ళందరినీ మనం మళ్ళీ గెలుస్తామా మళ్ళీ నా పాట ప్రజలు వింటారా నేను అసలు ఈ పాటగా పాటతో నాకు సంబంధాలు ఏమైనా పోయాయా నేను వేరే పని చేసుకోవాలా అన్నంత ఒక సందిగ్ధం వచ్చినప్పుడు నల్గొండ గద్దరు నర్సన నేను కలిసి పొలిటికల్ సాంగ్లు అవి ఇవి చేస్తూ అవి పేరు వేసుకోకుండా చేస్తూ ఏదో బతకడం కోసం చేసేటోళ్ళం ఓ రోజు నైట్ అనిపించింది అర్ధరాత్రి వర్క్ అంతా అయిపోయిన తర్వాత నేనేంటి అందరు నా తోటోళ్ళు అందరూ ఏమో పాటలు సినిమాలు చేసుకుంటున్నారు అందరు ఎంజాయ్ అయి ఉన్నారు నేనేం తప్పు చేశాను నేనెందుకు అసలు సరిగ్గా నా నా ప్లానింగ్ ఏమైనా లోపం ఉందా నేనేమన్నా తప్పులు చేశాను నా ఇంత ప్రతిభ అంతా ఎవరో పొలిటికల్ లీడర్ని పొగడ్డానికి అక్కడ మళ్ళీ పేరేసుకోకుండా ఇలా అయిపోయింది ఏంటి నేను అంటే నేను మంచోనే కదా నాలంటూ గెలిపిస్తే నేను నలుగురికి నీడని అవుతాను కదా అంటే ఆ నేను ఇంకొకరికి హెల్ప్ చేసేంత మైండ్ నాకు ఉంటుంది కదా నాకు నేను అనుకుంటాను ఇతరుల దగ్గర చెప్పుకోవడం కాకుండా మనల్ని అనుకుంటే మా అంతరాత్మ తెలుస్తుంది కదా నేను మంచిగా ఉన్నా చెడ్డో నా అని సో ఒక అర్ధరాత్రి వన్ ఓ క్లాక్ ఇలాగే చీరలో వెనక్కి వాలి భగవంతుని అడగడం మొదలుపెట్టాను ఏమయ్యా నీ బరువు నేను నీ బరువులే నేను తగ్గిస్తాను కదా కొంచెం నీ అందరి నీ మీద వచ్చి డిపెండ్ అవుతారు నేనే మొక్కుంటారు కదా నాకు చూసిన దీంట్లో నేను నన్ను కూడా కొంచెం పెద్దోని చేస్తే నేను నలుగురు ఐదుకి సాయం చేసి నేను వాళ్ళని కూడా నేను హెల్ప్ చేస్తాను అప్పుడు నీకే కొంచెం బరువు తగ్గుద్ది కదా నువ్వు ఎందుకు నన్ను గుర్తిస్తలేవు అన్న సెన్స్లో అలా థింక్ చేస్తే థింక్ చేస్తున్నప్పుడు నా కష్టం సమాజం కష్టమైంది అంటే నాకేదో చేస్తలేవు అని నేను పాట చేసుకుంటే అది అది కరెక్ట్గా ఉండదు కదా సో అప్పుడు నిజమే కదా ఒకటి జాతర చేస్తూ ఉంటే తెల్లారులు రోజు వారం రోజులు నైట్ అంతా రంగులు వేస్తాడు ఒకడేదో ఈ పని చేస్తాడు ఒకడేదో బట్టలు ఉతాడు దేవుడికి ఆజ్ చేస్తాడు ఒకడు ఇది చేస్తాడు ఇది చేస్తాడు తీరా జాతర రోజు లేకపోతే ఆ ఏదైనా ఉత్సవం జరిగే రోజు వాళ్ళందరూ ఎక్కడో జనాల్లో ఉండిపోతారు ఎవడో ఒకడు వచ్చాడో ఫ్లెక్సీలో ఉండిపోతాడు లీడర్ అతనికి కుంభ ఏమంటారు పూర్ణాభిషేకాలు ఆశేకాలుతో ఆయనకు స్వాగతాలు వలికి ఆయన లోపలి తీసుకెళ్ళి ఆయన మొత్తం ఆయనే ఉంటాడు ఈ నిన్నటిదాకా ఆ దేవుడి కోసం కష్టపడ్డ మనుషులంతా ఎక్కడో దూరంగా ఉంటారు వాళ్ళతోనే తుడిచిపెట్టుకపోతే పోతుంది అందుకే నేను ఆ సెన్స్ నుంచి ఆ సెన్స్ నుంచి ఆ నువ్వు రాయన శిల్పనే పాట వచ్చింది సో నేను అడిగింది ఆయనకు బాగా అంటే కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఆయన కరెక్ట్ ఆ మూడ్లో ఉన్నాడేమో దేవుడు నేను అడిగినప్పుడు నేను ఆ రోజు ఫీల్ అయినప్పుడు సో ఆయనకు అర్థమై ఉంటుంది అది బాగా సో అరే నీకు ఇస్తున్నాను అని ఒక పాట ఈ పాటతో నువ్వే నీ కష్టాలు అన్ని పెడితే నువ్వేంటో తెలిసిపోతావు అని నువ్వు నేను శిల్పించాడు అందుకే అప్పుడప్పుడు మనం ఊరికే దేవుని పొగడ్డాలే కదా అప్పుడప్పుడు అడగాల ఆ పాటలో కూడా నేను తిట్టింది అదే అంటే నువ్వు కూడా మనిషి అయిపోయినావు ఇవన్నీ తేడాలు ఉంటాయి క్యాస్టిజం ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది కానీ మళ్ళీ డబ్బులు ఉండగానే ఆడి అందరూ సమానం అయిపోతారు నువ్వు అందరు మళ్ళీ ఉన్నోడు లేనోడని చూస్తావు తప్ప మళ్ళీ మనిషి ఉండవు నువ్వు మామూలు మనిషివే అని అక్కడ తిట్టాను కదా సో దేవుడికి ఎక్కడో ఖాళీ ఎందుకు పెట్టుకుంటే మళ్ళీ తిడతా ఉంటాడేమో మనకి ఆ నువ్వు రాయి నేను శిల్పిని అలా ఇచ్చేసాడు నువ్వే రాయి రోజు మళ్ళీ అది ఎన్నో సంవత్సరాల నుంచి మదన పడ్డది లేదు తిట్టుకున్నది లేదు నన్ను నేను ఆ ఒక రోజే ఫీల్ అయ్యారు అదే రోజు పుట్టింది పాట పాటల నుంచి పుట్టుకొని వచ్చింది పాట బాధ నుంచి ప్రశ్నించే తత్వం నుంచి బయటకు అంతే అంతే అప్పటి నుంచి ఇంకా మనం వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు అలా వచ్చేసారు ఇక్కడ దాకా వచ్చాం